ఆవిడెవరు? రచన కన్నెగంటి అనసూయ గారు. ఈ కథ కథల పోటీలలో ప్రథమ బహుమతి పొందింది. ఇది ఈనాడు ఆదివారం పత్రికలో 2015లో ప్రచురితమైంది, అంటే దరిదాపులో 7 సంవత్సరాల క్రితం. ఇక కథలోకి వెళ్దాం. అప్పుడప్పుడే సంధ్య చీకట్లు ముసురుకుంటున్నాయి. చల్లబాటు వేళ కావటంతో ఆ వీధి అంతా కూడా వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్లతో సందడిగా ఉంది. గబగబా వంట చేసేసి ఫ్రెష్గా తయారయ్యి కొడుకు కోసం ఎదురు చూస్తూ బాల్కనీలో కూర్చుంది కాత్యాయని. వీధి చివరనున్న బస్టాప్లో బస్సు దిగి ఇటు వెళ్ళేవాళ్ళంతా ఇలాగే వస్తారు. ఎప్పుడూ ఏదో బస్సు వస్తూనే ఉంటుందేమో. ఆ బాల్కనీలో కూర్చుంటే కాలం ఇట్టే గడిచిపోతుంది. కూర్చుందన్న మాటే కానీ మాటి మాటికి కొడుకే గుర్తొస్తున్నాడు ఆమెకి. కష్టపడి ట్యూషన్లు చెప్పుకుని మరీ చదువుకుని ఎంఎస్సీ మ్యాథ్స్ డిస్టింక్షన్లో పాస్ అవటంతో ప్రైవేట్ కాలేజీల వాళ్ళు పోటీలు పడి పిలిచి మరీ ఇచ్చారు లెక్చరర్ ఉద్యోగాన్ని. ఉద్యోగంలో చేరి ఆ రోజుకు సరిగ్గా నెల జీతాలు ఇచ్చే రోజు. కొడుకు చిన్నప్పటి సంగతులు గుర్తొచ్చాయి ఆమెకి. నేను పెద్దోడినయ్యాక నాన్నలాగా ఆఫీస్కి వెళ్తాగా అని మొదలుపెట్టి బుడ్డి బుడ్డి చేతుల్ని బారలా జాపి ఇన్ని కొంటానమ్మా నీకు అనేవాడు. ఎన్ని ముద్దులు అడిగితే తీరేనా అమురిపం, నీ కొడుకు ఎదగాలి, నీ కరువు తీరాలే కాత్య అనేవాళ్ళంతా. ఎంతలో ఎదుగుతారు పిల్లలు. మొదటి జీతం అందుకుని కొండంత సంబరంతో ఇంటికొస్తాడు. రాగానే ఏం చేస్తాడో, జీతమంతా తిన్నగా తీసుకొచ్చి నాకు అందిస్తూ, అమ్మ చెల్లెలి పెళ్లి కోసం నెల నెల కొంత సేవ్ చేయాలనుకున్నాను, నెలవారీ ఖర్చులకు కొంత తీసుకోగా మిగతాది ఇది ఇంటి ఖర్చులకు వాడు అంటాడా, లేక పెద్ద బార్డర్ ఉన్న కంచిపట్టు చీర కొనుక్కొచ్చి నా మొట్టమొదటి జీతంతో నీకోసం తెచ్చానమ్మా అంటూ అచ్చు సినిమాల్లోలాగా కవర్ చేతిలో పెట్టి కాళ్ళకు దండం పెడతాడా? ఆలోచిస్తూనే అసంకల్పిత చర్యలాగా కాళ్ళకు దండం పెడుతున్న కొడుకుని పైకి లేవదీయడానికి అన్నట్టుగా ముందుకు వంగిందేమో. తలెళ్ళి గోడకు తగిలేసరికి ఊహల్లోంచి బయటకొచ్చింది. ఎందుకో పాలవాడు పచారీ కొట్టువాడు గుర్తొచ్చారు ఆమెకి. ఇన్నాళ్ళు ఇవాళైనా రమ్మంటారా బిల్లుకి అనే పాలవాడి గొంతులోని కరుకుదనం, పచారీ కట్టువాడి చూపుల్లోని వెటకారం హేళన గమనిస్తూ ఉంటే ఇక ఆగేటట్టు లేరు. వాళ్ళైనా 2 నెలలు ఎవరు ఆగుతారు, వాళ్ళు మాత్రం ముందుగా డబ్బు కట్టి తేవద్దు, ఏదో నోటి మంచితనంతో నెట్టుకొస్తోంది అంతే. ఏం చేస్తాం మరి, కాఫీ పడకపోతే రోజే గడవదాయ్. ఇంట్లో ఇంటర్నెట్టు కాఫీ మాదిరి అయిపోయింది ఇప్పుడు. పాలవాడు 10 వారాలైనా ఆగుతున్నాడు, నెట్టువాడు 10 నిమిషాలు కూడా ఆగడం. ఇక రోగాలో డబ్బులు లేవని రోగాలు ఆగుతాయా? షుగర్ బిళ్ళ వేసుకోక 3 రోజులు అయ్యేసరికి లోన భయం కాత్యాయనికి ఏం ముంచుకొస్తుందో అని. పిల్లవాడు రాగానే ముందు షుగర్ టాబ్లెట్లు తెచ్చుకోవాలి. అయినా అసలు జీతం ఇచ్చారో లేదో, ఎంత ఇచ్చారో, కొంత కట్ చేస్తారమ్మా అన్నాడు ఎప్పుడో మాటల సందర్భంలో. ఎంత కట్ చేసుకున్నారో ఏమిటో, చేతికి ఎంత ఇచ్చారో, ఆ ఇచ్చేది కాస్త పిల్లాడు రాను పోను ఖర్చులకు పోను ఇంటి ఖర్చులకు సరిపోతుందో లేదో. ఇందాక ఫోన్ చేసినప్పుడు జీతం ఇచ్చారమ్మా అన్నాడు, కానీ ఎంత ఇచ్చారా అని అడగాలంటే మొహం ఆటం వేసి అడగలేదు. అయినా ఇంకెంతసేపులే, కాసేపట్లో రానే వస్తాడు. కాత్యాయని ఆలోచనలు ఇలా సాగుతుంటే హాల్లో టీవీ చూస్తున్న రాజారావు ఆలోచనలు మరోలా ఉన్నాయి. కుర్రాడు చేతికి అందాడు. కాలేజీల మధ్య పోటీ ఉన్నంతకాలం వీడి ఉద్యోగానికి డోకా లేదు. 4-5 ఏళ్ల పాటు ఖర్చులు తగ్గించుకుని ఎంతో కొంత వెనకేసి పిల్లకు పెళ్లి చేసి పంపిస్తే ఆ తర్వాత ఇల్లు కొనడం సంగతి ఆలోచించు. ఈవేళగా జీతం వచ్చేది ఇప్పటికిప్పుడు కాదు, కానీ 1 వారంలో రోజులు పోయాక తీరిగ్గా మాట్లాడాలి వాడితో ఇవన్నీ. అయినా వాడి ఆలోచనలు ఎలా ఉన్నాయో, చెల్లికి అప్పుడే పెళ్ళేందుకు చదువుకొని అంటాడేమో. నానా తంటాలు బడి వాడు చదివేదో వాడు చదువుకున్నాడు, వాడు ఎలా అంటే అలా తలోపక తప్పుద్దా? అయినా రాగానే ఏం చేస్తాడో, జీతం అంతా తిన్నగా తీసుకొచ్చి ఇవిగో నాన్న అంటూ మొత్తం తనకే ఇచ్చేస్తాడా? లేక నా చదివేదో నేను చదువుకున్నాననే గర్వంతో ఎంతో కొంత చేతిలో పెడతాడా? ఏమో, వాకింగ్లో కలిసే రామారావు గారు అబ్బాయి అయితే మొత్తం జీతం తెచ్చి తండ్రి చేతిలో పోస్తాడంట. అదే వెంకట్రావుకి అయితే కొడుక్కి ఎంత జీతమో ఇప్పటికే తెలియదట. మరి వీడేం చేస్తాడో, టీవీ చూస్తున్నాడన్న మాటే కానీ మనసు పరిపరి మీద అలా పోతోంది. తన ఉద్యోగం గుర్తొచ్చింది అతనికి. రాజారావు పనిచేసే కంపెనీ నష్టాలు వచ్చి మూసేసరికి 2 నెలల నుంచి ఖాళీగా ఉన్నాడు. ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలోనన్నా చేరదామా అంటే వెతుకులాటతోనే సరిపోతోంది. సమయానికి పిల్ల స్టైఫండ్ అందబట్టి సరిపోయింది, లేదంటే ఇబ్బందే.
అప్పులు చేయటం ఇష్టం ఉండదు రాజారావుకి. ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పులు చేయకండి, మనం కట్టే వడ్డీలతో అంతకంతకి వాళ్ళు మెట్లెక్కితే వడ్డీ కడుతూ మనం మెట్లు దిగుతాం. ఈ లోకంలో అదృష్టవంతుడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడు అప్పు లేనివాడే అంటూ ఉన్నంతలోనే సర్దుకుపోవడం ఎలాగో నేర్పాడు పిల్లలకి. అయితే కాలం కూడా అసలు లాంటిదేనని, సకాలంలో సరిగ్గా వాడుకోకపోయినా, కదిలిపోతున్న కాలాన్ని క్రమ పద్ధతిలో కాపాడుకోకపోయినా దానికి తప్పక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అప్పటికే గ్రహించిన రాజేష్ పెద్దాడయ్యే కొద్దీ ఇంటి పరిస్థితులను ఆకలింపు చేసుకున్నాడో ఏమో. అప్పు చేయవద్దనే తండ్రి సిద్ధాంతంతో తన చదవకాలను చదవాలనుకున్నది తాను చదవలేనని అర్థం చేసుకుని తనకంటే చిన్న క్లాస్ పిల్లలకి ట్యూషన్లు చెప్పుకుని కష్టపడి తన ఫీజులను తానే కట్టుకున్నాడు. అది గుర్తొచ్చి అయినా ఏమో, జీతమంతా తెచ్చి తన చేతికి ఇవ్వనో ఇవ్వచ్చు ఇవ్వకపోనో వచ్చు, ఇచ్చినా ఇవ్వకపోయినా పిల్ల పెళ్ళయ్యేదాకా కాస్తంత ఇంటిని పట్టించుకుంటే అంతే చాలు. ఈలోపు తనకేదైనా దొరక్కపోతుందా? అయినా వాడు మాత్రం ఆ మాత్రం కూడా చేయకపోతాడా? ఏమో చూద్దాం. ఇంకెంతసేపు? కాసేపట్లో రానే వస్తాడు కదా. టీవీ చూస్తున్నాడన్నమాటే కానీ రకరకాల ఆలోచనలతో మనసు దాని మీద లగ్నం చేయలేకపోతున్నాడు. లిఫ్ట్ చప్పుడైనప్పుడల్లా టీవీ సౌండ్ తగ్గించి చెవులు రిక్కిస్తున్నాడు. గత 4 ఏళ్లుగా ఇదే ఇంట్లో ఉండటంతో లిఫ్ట్ దిగాక ఎంతసేపటికి డోరు బెల్లు మోగుద్దో అతనికి ఎరుకే. ఆ సమయంలో దాటిపోయాక కుర్రాడు ఇంకా రాలేదనుకుని మళ్ళా టీవీ చూస్తున్నాడు. తండ్రి ఇలా టీవీ సౌండ్ తగ్గించినప్పుడల్లా అదే హాల్లో కంప్యూటర్ ముందు కూర్చుని ఓల్డ్ అసైన్మెంట్ రాసుకుంటున్నా. జాజీ కీబోర్డు మీద టైప్ చేయటం ఆపేసి ఒక చెవును తలుపు మీద పడేస్తోంది. బెల్లు మోగితే గబుక్కను వెళ్ళి తలుపు తీయొచ్చని. ఆమెకు అంతకంటే ఎక్కువగా ఆతృతగా ఉంది అన్నదిచ్చే జీతం కోసం. జాజీ బీబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కాలేజీ వాళ్ళు ఇచ్చిన 2 నెలల ఇంటర్న్షిప్ స్ట్రాటజమ్ సొల్యూషన్స్లో అంతకుముందే పూర్తి చేసింది. ఆ 2 నెలల్లో స్టైఫండ్ కూడా ఇచ్చారు వాళ్ళు. అయితే సరిగ్గా అప్పుడే అకస్మాత్తుగా తండ్రి పనిచేస్తున్న కంపెనీ మూసేసరికి తండ్రికి జీతం రాక ఆ స్టైఫండ్ కాస్త పులుసులో మొక్కైపోయింది. నిజానికి ఎలాగైనా చిన్న సెల్ ఫోన్ను కొనుక్కోవాలనుకుంది, కుదరలేదు. ఈ రోజుల్లో చిన్న ఫోన్ అన్నా లేకుండా ఎవరన్నా ఉంటున్నారా అన్నయ్య అని రాజేష్ దగ్గర వాపోయింది కూడా. అవునన్నాడు రాజేష్. అదిగో అక్కడే మొదలయ్యాయి జాజీ ఆలోచనలు. సెల్ ఫోన్ ఎంత అవసరమో తనే చెప్పాడు. సడన్ సర్ప్రైజ్గా నాకు సెల్ ఫోన్ కానుకిస్తున్నాడేమో, చిన్న ఫోన్ కొనటం కోసం ఇంత టైమా? అయినా ఆన్లైన్లో కొనుక్కోవచ్చుగా, వాళ్ళైతే డిస్కౌంట్ ఇవ్వటమే కాదు ఇంటికి తెచ్చి మరీ ఇస్తారు. నచ్చకపోతే తిరిగి ఇచ్చేయచ్చు కూడా. షాపులో ఆ ఫెసిలిటీ ఉండదు కదా అనుకుంటూ. అంతలోనే అలా అయితే సర్ప్రైజ్ ఫీల్ పోదు, ఇంతకీ ఏం ఫోన్ తెస్తున్నాడో ఏమిటో. వాళ్ళలో టైప్ చేస్తూనే ఇటు లిఫ్ట్ మూమెంట్ని గమనిస్తూ ఊహల్లో తేలిపోతున్న జాజీ బెడ్రూమ్ తలుపు తెరిచిన చప్పుడయ్యేసరికి ఉలిక్కిపడి యహలోకంలోకి వచ్చింది. అమ్మో వచ్చేస్తోంది నాయనోయ్ అని మనసులో అనుకోబోయి పైకి అనేసి గబుక్కన అక్కడి నుంచి లేచి ఒక్క ఉదుటన బాల్కనీలో తల్లి దగ్గరికి పరిగెత్తింది. రాజారావు అంతే, రిమోట్ అక్కడ పడేసి వరండాలోకి వెళ్ళి నుంచున్నాడు. అతని నడకలోనూ అదే వేగం. రమణమ్మకు తెలుసు తను బాత్రూమ్కి వెళ్ళి మళ్ళీ తన గదికి వచ్చేదాకా తుపాకీ దెబ్బకు కూడా వాళ్ళు దొరకరని. నిత్యం ఆ ఇంట్లో జరిగేది ఇదే. వాళ్ళు అలా వెళ్ళారో లేదో అంటూ తనలో తాను నిట్టూర్చి బెడ్రూమ్లోంచి బయటకు వచ్చింది రాజారావు తల్లి. వస్తూనే ఒక చేత్తో చీరను అలాగే చేయెత్తి పైకెత్తి పట్టుకుని 2 కాళ్ల సందుల్లో ఉండేటట్టుగా లోనికి నొక్కుంటూనే మరో చేత్తో గోడ ఆసరాగా వెనక్కి తిరిగి తాను నడిచి వచ్చిన చోటల్లా ఏదో వెతుకుతున్నట్టుగా ఎక్స్రే కళ్ళతో చూసుకుంటూ గబగబా బాత్రూంలోకి వెళ్ళి తలపేసుకుంది. ఆ వెతుకులాటలో ఒకలాంటి సిగ్గు భయం చెప్పలేని బెదురు. కాసేపటికి కానీ బయటికి రాలేదు రమణమ్మ. ఓ పక్క తల్లితో మాట్లాడుతున్నా, అప్పటిదాకా దానికోసం ఎదురు చూస్తున్న జాజీ అమ్మయ్యా అనుకుంటూ జాగ్రత్తగా నైటీ పైకెత్తి పెట్టుకుని లోనికి వచ్చి నాయనమ్మ నడిచిన మేరంతా అనుమానంగా చూస్తూ కంప్యూటర్ ముందు కూర్చుందో లేదో. ఇంతలో బాబాయ్ వస్తున్నాడు అంది కాతియాయిని హడావిడిగా లోనికి వస్తూ. రాణి అక్కడ ఇక్కడ దాకా వచ్చినోడు లోనికి రాడాయేమిటి? గుంబనంగా అన్నాడు రాజారావు. తలుపు తెరిచే ఉంది. లోనికి వచ్చి రిమోట్ చేతుల్లోకి తీసుకుంటూ కంప్యూటర్ షట్ డౌన్ చేసింది జాజీ. చేతిలో ప్యాకెట్తో లోనికి వచ్చాడు రాజేష్. అతన్ని చూడగానే ఇంత మొహాలయ్యాయి అందరికీ. కొడుక్కి మంచినీళ్ళు అందించింది కాతియాయిని. కవర్ని దివాన్ మీద నుంచి నీళ్లు తాగి గ్లాస్ కింద పెడుతూ జాజీని పిలిచాడు. ఒక్క క్షణంలో గాలిలో తేలిపోయినట్టు అనిపించింది ఆమెకి. ఇంకే ఫోన్ వచ్చేసింది జాజీ ద గ్రేట్, నువ్వు ఒక ఫోన్ దానివయ్యావే, ఏ కంపెనీయో ఏమో అని తనలో తానే మనసులో అభినందించుకుంటూ అన్నగారి దగ్గరకంటా వచ్చి
నిలబడింది. మొహం చాటంతా చేసుకుని కవర్ వైపే ఆశగా చూస్తూ, కాత్యాయని అయితే కళ్ళు ఇంతింత చేసుకుని కవర్ వైపే చూస్తూ నిలబడింది. రాజారావు ఏం పట్టించుకోనట్టుగా టీవీ చూస్తూ చెవులు అటే వదిలేశాడు. రాజేష్ కవర్లోంచి మెల్లగా ప్యాకెట్ బయటికి తీసి దాని చుట్టూ చుట్టి ఉన్న న్యూస్ పేపర్ తొలగించి జాజీకి అందిస్తూ, నీకు తెలుసుగా ఇవేంటో, ఎలా వాడాలో నాయనమ్మకు అర్థమయ్యేటట్టు చెప్పు, ఆవిడ సిగ్గుపడకుండా సున్నితంగా మేనేజ్ చేయి. చూస్తూనే నోట మాట రాక తెల్లబోయారంతా. ఖరీదైన అడల్ట్ డైపర్స్. కాసేపటికి కానీ అవెందుకో భార్యాభర్తలకు అర్థం కాలా. జాజీకి అప్పటికే అర్థమైపోయింది. అర్థమైపోయాక సిగ్గేసినట్టు అయింది. జాజీ నాయనమ్మ గదిలోకి వెళ్ళేదాకా చూసి రాజేష్ తల్లితో అన్నాడు, అమ్మా, నాయనమ్మ గురించి న్యూరాలజిస్ట్తో మాట్లాడాను, రేపు ఉదయం ఒకసారి తీసుకురామన్నాడు. హిస్టరెక్టమీ అయ్యిందా అని అడిగాడు. తెలియదు అన్నాను, టెస్టులు చేద్దామన్నాడు. ఈ వయసులో ఆపరేషన్కు తట్టుకోగలుగుతుంది అనుకుంటే వెంటనే 2-3 రోజుల్లో చేసేద్దామన్నాడు. గర్భసంచి కిందకి జారిపోవడంతో బ్లాడర్ మీద పెద్ద ఒత్తిడి వల్ల కూడా ఇలా జరుగుతుందట. ఒకవేళ నరాల సమస్య అయితే గనక పెల్విక్ ఎక్సర్సైజులు చేస్తే కాస్త అయినా తగ్గడానికి అవకాశం ఉందట. ఏదేమైనా రేపొక్కసారి హాస్పిటల్కి తీసుకురామన్నారు. అవసరమైతే ఉండాల్సి వస్తుంది. ఉదయం 10:00 అపాయింట్మెంట్. రాజేష్ చెప్పేది పూర్తి కాకుండానే చేతిలో రిమోట్ దివాన్ మీదకి విసిరేసి తపతప అడుగులు వేసుకుంటూ అక్కడి నుంచి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు రాజారావు. తండ్రి వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు రాజేష్. అతనికి నాయనమ్మ గుర్తొచ్చింది. రమణమ్మకి యూరినరీ ఇన్కాంటినెన్స్, మూత్రం తనకు తెలియకుండానే బట్టల్లో అయిపోతుంది. అక్కడికి ఆపుకుందామని ఎంతో ప్రయత్నించేది, అయినా ఆగేది కాదు. బాత్రూంకు పరిగెత్తేది. అలా పరిగెత్తేటప్పుడు ఎన్నిసార్లు జారి పడబోయిందో, ఎన్నిసార్లు దివాన్ కోడుకి కాలు తగిలి ముసలి ప్రాణం గిలగిల్లాడిపోయిందో, అయినా ఈలోపే హాల్లో దారి పొడుగుతా కారిపోయేది. రమణమ్మ ప్రాణం సిగ్గుతో చితికిపోయేది. అలా సిగ్గుపడుతూనే అక్కడంతా నీళ్లు పోసి కడిగి ఫినాయిల్ చిలకరించేది. దాంతో మళ్ళీ నలుగురు ముందుకు రావాలంటే మొహం చెల్లేది కాదు. ఇలా ఒకటికి వచ్చినప్పుడల్లా పరుగులు పెట్టుకుంటూ బాత్రూంకి వెళ్ళటం, ఆ హడావిళ్ళు ఆపుకోలేక ఎక్కడైనా 2-3 చుక్కలు పడితే మళ్ళీ కడగటం, ఇవన్నీ కష్టం అనిపించి ట్రంక్ పెట్టెలోంచి పాత చేరుంటే తీసి దాన్ని ముక్కలు ముక్కలుగా చించి తనకు తెలియకుండానే బట్టల్లో అయిపోతున్న నీరుండు పట్టేదానికి బహుష్టి అయినప్పుడు మాదిరి 2 కాళ్ళ మధ్య బట్ట పెట్టుకోవడం మొదలుపెట్టింది. ఇలా బట్ట పెట్టుకోవడం మొదలెట్టాక బాత్రూంకి పరిగెత్తాల్సి రావటం తగ్గింది. కానీ ఆ బట్టలను ఉతుక్కునేసరికి తలప్రాణం తోక్కొచ్చేది రమణమ్మకి. గడియకి మూత్రం అయిపోవడంతో రోజంతా ఇలా బట్ట మార్చుకోవడంతోనే సరిపోయేది. వెంటనే ఉతికేస్తే సమయం అంతా బాత్రూంలోనే గడపాల్సి రావడంతో మిగతా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని, సాయంత్రం దాకా తీసిన బట్టనల్లా వాసన రాకుండా కవర్లో పెట్టి ఎవరికీ కనపడకుండా కమ్మోడు వెనక్గా పెట్టి సాయంత్రం అయ్యాక ఒకసారి అలా తీసిన బట్టల్ని సబ్బుతో బాగా ఉతికి 1-2 సార్లు నీళ్ళలో జాడించి బాగా పిండి చీకట్లో అయితే ఎవరూ చూడరని అపార్ట్మెంట్ పైకి పట్టుకెళ్ళి ఆరేసి తెల్లారాక ఇంకా వెలుతురు రాకముందే తెచ్చేసుకునేవి. ఎండ తగలకపోవడంతో ముక్క వాసన వచ్చేవి అవి. అయితే ఎంత ఉతికినా, ఎంతగా డెట్టాల్ నీళ్లలో జాడించినా ఎంతో కొంత చీర కూడా అవుతూ ఉండేదేమో. తన నుంచి వచ్చే దుర్వాసనకి ఎవరూ దగ్గరికి రాకపోవటమే కాదు, పలకరిస్తే ఎక్కడ దగ్గరికి వస్తుందో అని పలకరించడం కూడా మానేశారు. దాంతో మరింత కుంగిపోయింది ఆమె. నోరెత్తి ఎవరిని అడగగలదో, తన వాళ్లే తనకు కానప్పుడు. ఇది తను చేసుకున్నది కాదు కదా, మరి తనకెందుకు శిక్ష అని కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. చాలాసార్లు అసలే వృద్ధాప్యం, దానికి తోడు నిలువనీయని కడలేని రోగం, ఆత్మీయ స్పర్శను దూరం చేయగా భరించలేని ఒంటరితనం, వృద్ధాప్యంలో తనకింత బాధ అవసరమా దేవుడా అనుకుంటూ ఎన్నిసార్లు తనలో తనే కుమిలి కుమిలి ఏడ్చిందో. ఇంట్లో వాళ్లే వెలివేసినట్టు చూస్తుండేసరికి ఆవిడతో మాట్లాడే నాదుడేకరు అయ్యాడు. ఒంటరితనం భరించలేక అలా అని గంటల తరబడి లోపల ఉండనూలేక అపార్ట్మెంట్ కిందకెళ్ళి కూర్చునేదేమో. ఆ నోట ఈ నోట రమణమ్మ నుంచి వచ్చే దుర్వాసన సంగతి నలుగురికి తెలిసేసరికి తనను దూరం నుంచి పక్కకు తప్పుకోవటమో చూసి, లేదంటే ముక్కు మూసుకోవటమో గమనించి శాంతం కిందకెళ్ళటం మానేసి ఈ జన్మకింతే అనుకుని గదిలోనే ఉండిపోతూ తనను తానే వెలివేసుకుంది. నలుగురిలోకి వెళ్ళటం అయితే మానింది, కానీ సమస్య తన కూడానే ఉందేమో. బట్టలకి బట్టలే తడిచిపోతున్నాయి. ఈ కొడ్డల్ని ఉతికే క్రమంలో ముందుకి వెనక్కి వంగాల్సి రావటమే కాక ఒంట్లో నీరంతా బయటికి పోతూ ఉండడంతో ఒకటే నడు నొప్పి నీరసం వస్తూ ఉండేసరికి చిన్న చిన్న బట్టలు వాడటం మానేసి మెత్తగా ఉన్న పాత చీరను 2 తొడల మధ్య ఇరికించుకుని కదలకుండా అలా పడుకునే ఉంటుందేమో. ఆ బట్టల ఒరిపిడికి తొడల దగ్గర చర్మం ఒరుసుకుపోయి పుండ్లు పడి ఒకటే మంట. అలా మండినప్పుడల్లా ఎవరూ చూడకుండా పగవాళ్ళకు కూడా వద్దు నాయన ఇంత కర్మ అనుకుంటూ కాస్తంత కొబ్బరి నూనె పౌడరో ఏదో ఒకటి రాసుకునేది. ఇలాంటి ఈసడింపులు నిరసనలు వెలివేతలు చేదరింపులు క్రమంగా అలవాటైపోయినా కొడుకు ప్రవర్తన కొలిమిలోంచి
తీసిన ఇనపకత్తితో గుండెను కోసినంత బాధగా ఉండేది ఆమెకి. మాట్లాడటం మాటటుంచి అసలు అమ్మ అనే పిలిచి ఎన్నాళ్ళైపోయిందో, తనను చూడగానే ముక్కు మూసుకుంటాడు లేదంటే తప్పించుకు తిరుగుతాడు. ఏ తల్లైనా ఇంతకంటే బాధ ఉంటుందా? ఇన్ని నాళ్లలో కనీసం ఒక్కసారైనా డాక్టర్ దగ్గరికి వెళదామా అమ్మ అన్న పాపాన పోలేదు. సరిగదా, పెద్దవాళ్ళయ్యాక అంతే అంటూ తేలిగ్గా తీసి పారేస్తాడు. పెద్దవాళ్ళందరికీ ఎందుకు వస్తుంది, తన కర్మగాలి తనకు వచ్చింది కానీ. అక్కడికి తనకి రోగం తగ్గితే మాట్లాడతాడేమోనని మూత్రం తరచూ రాకుండా ఏళ్ల తరబడి ఉన్న కాఫీ టీల అలవాటు మానేయటమే కాదు, మంచినీళ్ళు తాగటం కూడా తగ్గించేసింది. అమ్మ, తినటం తాగటం తగ్గిస్తే కష్టం కదా, పోనీ మా గదిలో పడుకుంటావా, మేము ఆ గదిలోకి మారతాం అంటాడేమోనని ఎంతగా ఎదురు చూసిందో. ఒకవేళ నిజంగా అలాగే కనుక అన్నుంటే అప్పుడే వద్దని చెప్పచ్చులే అని. అలాగా అంటే అతను రాజారావు ఎందుకు అవుతాడు? అయినా తనకు మాత్రం తెలియదా తను ఎందుకు పడుకుంటుందా గదిలో? కొడుకు చూపే ఈ నిర్లక్ష్యంతో అతనితో ఏదైనా చెప్పాలనున్నా సాహసించేది కాదు. అలాగే దూరం పెరిగిపోయింది. ఇదే ఎక్కువ బాధిస్తోంది ఆమెని. ఇంత వేదనను అనుభవిస్తూ ఏం చూడాలరా భగవంతుడా ఇంకా బతికి అనుకోకపోలేదు చాలాసార్లు. కానీ మనవడి కోసమే భరిస్తోంది ఇంత కష్టాన్ని. అణువణువు ముసిరిన రోగంతో మనసు మౌనాన్ని ఆశ్రయిస్తే మనవడి ఆత్మీయ స్పర్శ ఆమెకు ఎడారిలో ఒయాసిస్ అయింది. నోరారా నాయనమ్మ అని పిలుస్తాడు. అలా పిలిచినప్పుడల్లా ఈ ఒక్క పిలుపు చాలదా ఆ రోగాన్ని జయించడానికి అనుకునేది. కాలేజీ నుంచి రాగానే తిన్నావా అని అడుగుతాడు. ఇంట్లో ఉన్నంతసేపు నాయనమ్మ గదిలోనే ఉంటాడు, అక్కడే చదువుకుంటాడు. కొడుకు నిర్లక్ష్యం రమణమ్మను కొంగదీస్తున్నా మనవాడి మంచితనం ఎడారిలో తొలకరి జల్లులాగా కాస్తంత ఉపశమనంగా ఉండేది ఆ ముసలి ప్రాణానికి. ఆ ఇంట్లో మిగతా ముగ్గురు కూడా అదే ఆశ్చర్యం. రాజేష్ను చూస్తే ఎలా భరిస్తున్నాడో, మై గాడ్ అనుకుంటుంది జాజీ. అయితే అదే మాట ఒకసారి అంది కూడా రాజేష్తో, ఆ వయసు వచ్చేసరికి మనం ఎలా ఉంటామో అన్నాడు. ఒక్కటే మాట, ఎన్ని భరించింది, ఒకటా రెండా, ఎంతటి నిర్లక్ష్యం, ఎంతటి వివక్ష, ఎంత నిరసన, ఎంత ఏసడింపు, ఎంత అసహ్యం. తన కోసం తన అభివృద్ధిని చూడాలనే తపన తాపత్రయంతో నాయనమ్మ భరిస్తున్న వేదన గుర్తొచ్చే కొద్దీ అప్పటిదాకా అణిచిపెట్టుకున్న బాధ, అన్నయ్య నాయనమ్మ ఏడుస్తోంది వద్దంట అన్న జాజి మాటల్లో ఒక్కసారిగా పొంగి పొర్లి వెక్కిళ్ల రూపంలో వెల్లువెత్తుతుంటే గుండె కరిగి కరిగి కన్నీళ్ళలోంచి కారుతుండగా పొగిలి పొగిలి ఏడ్చాడు, వెక్కెక్కి ఏడ్చాడు. అలా ఏడుస్తూనే తన ఏడుపు విని కంగారుగా హాల్లోకి పరిగెత్తిచ్చిన తండ్రిని చూసి, నాకు తెలిసిన నాన్న నీ నిరసన ఎందుకో, అప్పులు చేయొద్దని సర్దుకుని బతకటం నేర్పావు నాన్న, మంచిదే కానీ అప్పు చేసైనా ఆరోగ్యం కాపాడుకోవాలని, డబ్బున్నప్పుడు ఆరోగ్యం రాదని నేర్పటం మర్చిపోయావు నాన్న. మనం కావాలనుకున్నప్పుడు పెద్దోళ్ళు దొరుకుతారా నాన్న? పైగా నాయనమ్మ ఎవరు నాన్న చెప్పు, ఆవిడెవరు మాట్లాడమే నాన్న, ఆవిడెవరు చెప్పు నాన్న. ఏళ్ల తరబడి నీ మలమూత్రాలైన నీ మలమూత్రాలను ఎత్తిన నీ కన్నతల్లి కాదా నాన్న? అతని రోదన ఆ ఇంటి వేదన కాగా అందరి కళ్ళ నరాలు పట్టు తప్పడం మొదలుపెట్టాయి. ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. చివరికి ముగింపు ఏమిటి? కొడుకు డబ్బుల గురించి చూసుకొని ఇంకా అప్పుల్లోకి వెళ్ళిపోతామేమో అని చూస్తుంటే మనవడు మాత్రం నాకు నాయనమ్మ వద్దా అని అంటున్నాడు. చూసారా ప్రేమ. అలాగే ఆమెని హాస్పిటల్ తీసుకెళ్ళి తగ్గించి ఉంటాడు అలా అని భావిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.